అక్కడ దాకా పరిస్థితులు తీసుకెళ్లకుండా చాలా సామరస్యంగా మాట్లాడదాం, బలంగా మాట్లాడదాం. నేను మిమ్మల్ని రక్షించుకుంటాను, దయచేసి దాన్ని దృష్టిలో పెట్టుకోండి. మీరు చేయాల్సిందల్లా, నన్ను అర్థం చేసుకోవాల్సిందల్లా, ఇది టెస్ట్ మ్యాచ్, మన మహేష్ చెప్పినట్టుగా T20 కాదు. అందుకని పాలిటిక్స్, ఆర్గనైజేషన్ బిల్డింగ్ చాలా సహనంతో కూడుకున్నవి. ఒకే ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది ప్రజారాజ్యం పార్టీ తర్వాత. ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడు ఆ రోజు వచ్చిన ఊపి ఈరోజు నాకు లేదు. ఎవరైనా సరే గ్రౌండ్ జీరో నుంచి, అంటే ఉపరితలం నుంచి మొదలు పెడతారు. కానీ మనం అసలు వీడు ఉంటాడా పాలిటిక్స్, పవన్ కళ్యాణ్ చేయగలడా, ఇలాగా వాళ్ళ అపనమ్మకాలతోటి నేను వచ్చాను. నేను అపనమ్మకాలని పోగొట్టుకొని ఈ రోజున నిలబడతాడేమన్న స్థాయికి వచ్చింది. ఈరోజుకి నాకు ఆ కంపెనీ నమ్ముతారు, నేను అనుకోండి నమ్ముతుంది, మీరు నమ్ముతున్నాను. అందువలకి నా నిజంగా చాలా, నేను ఏదైనా సాధించిన విజయం ఏదైనా ఉంది ఇన్ని సంవత్సరాలు కంటే, ఈ రోజున మీరు అందరూ వచ్చి కూర్చొని మీరు నమ్మకం తెలిపారు చూసారా, ఇది నేను సాధించిన విజయం. సో ఈరోజు మీరు పెట్టిన నమ్మకాన్ని చాలా భావితరాలకి ఒక బలమైన పార్టీ ఒకటి ఉంది, నిలబడింది. కష్టాలలో ఉన్న ప్రజలకి కన్నీళ్లు తుడిచే పార్టీ జనసేన. అమరావతి మన రైతులు మాట్లాడుతుంటే ఇదే సభలో వాళ్ళు ఇదే చెప్తాను, మేము మీకు ఓటేయలేదు, మేము నిన్ను నీ చిత్తశుద్ధిని శంకించేవాళ్ళం, కానీ ఈరోజు చెప్తున్నాం నువ్వు మాకు సహాయం చేయి. మాకు ఇంతకు మించి విజయం ఏం కావాలి మనకి? కష్టాల్లో ఉన్న ప్రజలు ఎవరు గుర్తొస్తున్నారు, వాళ్ళకి ఏం గుర్తొస్తున్నారు, జనసేన గుర్తొస్తుంది. మనం సాధించిన విజయం ఏది, ఈ విజయాన్ని చెప్పండి. ఒక్క ఛాన్స్ అని చెప్పేవాళ్ళు మనం వంచిన వాళ్ళు కాదు. మీరు ఒక్క ఛాన్స్ ఇవ్వకపోయినా మేము వెంట ఉంటామని చెప్పేవాళ్ళం మనం. దీన్ని దయచేసి ఈ మెసేజ్ని బయటికి తీసుకెళ్ళండి. నేను మళ్ళీ త్వరలోనే మళ్ళీ మీకు శిక్షణ తరగతులు ఇవన్నీ ఈ అంశాలన్నింటి మీద మళ్ళీ ఇంకొకసారి మా నాయకుల ద్వారా వస్తాం. ఇంకొక సమీప భవిష్యత్తులో మళ్ళీ మీ అందరిని పేరు పేరు కలుస్తాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.